Hi, hello! Welcome to Panduga Chesko! ప్రపంచం మొత్తం చూడలేకపోతే వరల్డ్ మ్యాప్ చూసుకో, ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే సప్లై రాసుకో, ఇలా ప్రతి దానికి ఆల్టర్నేటివ్ చూసుకో, మీ లక్ ని పరీక్షించి చూసుకో, మేమిచ్చే డబ్బుతో పండుగ చేసుకో. ఈ రోజు మనం ఉన్నాం జయనగర్ లో. పండుగ చేసుకో ఆడడానికి జయనగర్ వెళ్తున్నాం అనగానే, జయనగర్ అండి అక్కడ ఒకటి ఫేమస్ అని నాకు కొంతమంది చెప్పారు. ఏంటో తెలుసా? ఆడవాళ్ళ ఎనర్జీ. మీరు ఇలా ఎనర్జీతో ఉంటేనే గేమ్ బాగా ఆడగలరు, లక్ కూడా మిమ్మల్ని వరిచి డబ్బులు కూడా వస్తుంది. ఓకే, సో మరి మనం స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఫస్ట్ టాస్క్ లో కొంతమంది ఆడతారు, అందులో ఒకరు మాత్రమే లక్కీ జోన్ లోకి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, మరి ఆ కొంతమంది ఎవరు అనేది మేము ఎలా కనుక్కుంటాం అంటే, పెళ్ళయి కూడా ఫార్చూన్ డ్రెస్ లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడతారు. సో నాలాగా చక్కగా పెళ్ళయి కూడా వెస్టర్నైజ్డ్ గా ఉంటున్న ఆడవాళ్ళు ముందుకు రండి. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా సింపుల్ టాస్క్. అక్కడ మీకు సెల్ఫిన్ టేప్స్ అట్లా వేసి పెట్టారు పోల్స్ కి. మీరు ఇక్కడ ఉన్న బాల్స్ ని తీసుకెళ్లి వాటికి అంటించాలన్నమాట, అంటే వాటికి గమ్ ఉంది అవి అంటుకుంటాయి. ఎక్కువ బాల్స్ ఎవరైతే అంటిస్తారో 45 సెకండ్స్ లో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. స్టార్ట్ చేసేద్దాం, మ్యూజిక్ ప్లీజ్. జనరల్ గా ఒక సామెత ఉంటుంది, పిల్లి ఏమో కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని ఫీల్ అవుతుంది కానీ ప్రపంచం అంతా చూస్తూ ఉంటుందని దానికి తెలియదు పాపం. అలా మన లక్ష్మి గారు కూడా మనం ఎవరు చూడట్లేదు అనుకుని రెండేసి బాల్స్ తీసుకెళ్లి పెట్టేశారు. సో కాబట్టి యు ఆర్ డిస్క్వాలిఫైడ్, ఐ ఆమ్ సో సారీ లక్ష్మి గారు, ఐ లవ్ యూ సో మచ్, దయచేసి ఇంకా మీట మీరు కళ్ళు తెరుచుకుని పాలు తాగండి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరివి లెక్క పెడదాం. ఓకే భారతి గారు రెడీ? Yes, I am ready. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, సో 50, ఆహా మీ లక్ ఎంత బాగుందో, 15 కంప్లీట్ అవగానే బాల్ టిపిక్ మన కింద పడింది. సో ఇప్పుడు మనం భవానీ గారు ఎన్ని పెట్టారో చూద్దాం. కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. రెండులో రెండులో మీరు లక్కీ జోన్ లోకి వెళ్ళిపోయారు భారతి గారు. మీరు యాక్చువల్లీ చాలా జెన్యూన్ గా, చాలా క్లీన్ గా, చాలా నీట్ గా ఆడారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ట్రై. లక్కీ జోన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? తునిగా తునిగా ఎండాక పరిగెడతావే, చూసుకోవే నీ లంకె బిందెలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, కుండను ఎప్పుడు చూడలేదా మీరు? ఇంత ఇంత ఎక్సైట్ అయ్యారు ఏంటి? ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. అయితే కుండలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఓకే, ఏంటో తెలుసా? ఈ మధ్యలో ఇది ఉంది చూసారు? ఓకే, నిండు కుండ తుణకదు అనే స్వభావం గల కుండ ఇది. అందుకే ఈ కుండను పంపించారు మన కోసం స్పెషల్ గా స్టార్ మహిళ సెట్ నుంచి సుమా గారు. ఓ మై గాడ్ సుమా, థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా. ఇక్కడ బుజ్జిగా ఉంది చూసారా, ఇన్నోసెంట్ గా, కామ్ గా, డీసెంట్ గా, పొట్టిగా. ఓ, ఇట్ ఈస్ రష్మి. రష్మి ఒక కుండ కూడా పంపించింది, తను కూడా అందులో కొంచెం డబ్బు పెట్టి పంపించింది. ఓ థ్యాంక్ యూ. మరి ఇది చూసారా,
గొడవ గొడవ చేస్తుందో పక్క ఉండట్లేదు అసలు హడావిడి హడావిడి చేస్తుంది అంటే ఇది ఏ కుండ అంటారు శ్రీముఖి సో శ్రీముఖి ఈ కుండ పంపించింది వీళ్ళ ముగ్గురు మీకోసం పంపించారండి ప్రేమతో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో ఎక్కువ డబ్బులు ఉండకుండా ఒకటి ఉంటుంది అది మీరు పికప్ చేసుకుంటే మీకు డబ్బులే డబ్బుల్ ఓకే సో భారతి గారు ఎందులో ఎక్కువ డబ్బు ఉంది అనుకుంటున్నారు దిస్ వన్ సుమా గారు ఎస్ ఓపెన్ ఓపెన్ మీరు చేయరా ఎవరు ఓపెన్ చేస్తే అదే డబ్బులు తీయండి తీయండి డబ్బులు అమ్మో ఎవరికి అసలు డబ్బు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మంచిగుండండి మీది చూడండి మీకోసం సుమా గారు ఎంత పంపారో తెలుసా ఎంత పంపించారు అక్షరాల 3000 రూపాయలు చేసుకోలో భారతి గారు అక్షరాల 3000 గెలిచారు మీకు కూడా గెలవాలనుంది కదా సంబరించండి యు వాంట్ దట్ నో అందుకే ఇప్పుడు ఏం చేశాను తెలుసా కొంచెం ఎక్కువ మందికి ఆపర్చునిటీ కల్పించి ఆడడానికి కూడా ఈక్వల్ గా పెద్ద హార్డ్ వర్క్ లేకుండా ఈక్వల్ గా కృషి చేస్తే ఎవడన్నా ఆడేలాగా ఒక గేమ్ ప్లాన్ చేసాం ఆ గేమ్ ఆడడానికి ఇప్పుడు నేను ఎవరిని పిలవబోతున్నానంటే ఇప్పుడున్న వాళ్లలో కాస్త యునిక్ గా చెవి మాటీలు లైక్ కమ్మల మీద మాటీలు వాళ్ళు రండి ఎంత మంది మాటీలు పెట్టుకున్నారో వాళ్ళు రండి మీరు కూడా అలాగా హరి తేజ అలా పెట్టుకున్నారు మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు మీ పేరు కస్తూరి కస్తూరి సత్యవతి సత్యవతి సరిత సరిత ఆహా పేర్లన్నీ అద్భుతంగా ఉన్నాయి మీకు నేను ఇచ్చే టాస్క్ ఏంటో తెలుసా ఎక్కడ కిట్టి పార్టీలు జరిగినా ఎక్కడ గేమ్ షోలు జరిగినా ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ముందు ఆడే ఆట ఏంటి మ్యూజికల్ చైర్స్ really 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 entertaining and easy ready 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 property please ready music please హమోఘం అద్భుతం నేను కూడా కూర్చోగలిగాను అయినా వీళ్ళు కూర్చోకుండా వెయిట్ చేస్తున్నారంటే ఈజీగా కన్ఫ్యూజ్ చేయొచ్చండి మిమ్మల్ని ఓకే అండి గుడ్ ట్రై యు కంటిన్యూ ద గేమ్ మ్యూజిక్ ప్లీజ్ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి మీరు ఇటు వచ్చేసేయండి గుడ్ ట్రై థ్యాంక్ యూ ఓకే కంటిన్యూ కంటిన్యూ మ్యూజిక్ ప్లీజ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా చెప్పండి ఏం చేస్తాం మీరు గెలిచినందుకు ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ కన్నా ముందు లక్కీ జోన్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆడాలి మీరు కంగ్రాచులేషన్స్ సరిత గారు చెప్పండి తమ్ముడు సినిమా చూసారా చూసా ఆయన అందులో ఒక పాటలో టప్ప 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 బ్రిక్స్ ని టైల్స్ ని పగలగొడుతూ వెళ్తారు చూసారా అలా మీరు కూడా ఇప్పుడు బ్రిక్స్ టైల్స్ కాదు కానీ ఈ థర్మాకోల్ డబ్బాని పగలగొడితే చాలు కానీ మూడు కాదు ఒక్కటే ఒక్క దాంట్లో మాత్రమే కొంచెం ఎక్కువ డబ్బు ఉంటుంది అదేంటో మీరు ఆలోచించుకుని గెస్ చేసి కొట్టాలి సో ఏ డబ్బా సెకండ్ వన్
Okay, go. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ లో పగలగొట్టి ఇవిడ సంపాదించారు 3,000 రూపాయలు. పండగ చేస్కో బాబయ్యో, పండగ చేస్కో బాబయ్యో, పండగ చేస్కో బాబయ్యో. సరదా సరదాగా సాగిపోతున్న మన పండగ చేసుకోలో ఇప్పుడు సెకండ్ టాస్క్ కి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. కంప్లీట్ గా పట్టు కాకుండా కాస్త ఇమిటేషన్ పట్టు టైప్ ఆఫ్ సారీస్, అంటే పట్టు సారీయే కానీ కొంచెం ట్రెండీ పట్టు సారీస్ కట్టుకున్న ఆడవాళ్ళు రండి. వీళ్ళ నలుగురు ఆడబోతున్నారు ఇప్పుడు. మీ నలుగురులో ఒక్కరు మాత్రమే లక్కీ జోన్ లోకి వెళ్తారు. జాగ్రత్తగా ఆడండి, లక్ని పరీక్ష చేసుకోండి, డబ్బులు ఇంటికి తీసుకెళ్ళండి. రెడీయా? అక్కడున్న 2 గ్లాసెస్ లో మీ చేతిలో ఉన్న బాల్స్ మాక్సిమం ఎక్కువ ఎవరు వేస్తే వాళ్ళు డైరెక్ట్ గా లక్కీ జోన్ లో ల్యాండ్ అవుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా రసవత్తరంగా సాగిన ఈ గ్లాసు గ్లాసు కార్యక్రమంలో చూద్దాం. ముందు ఇక్కడ నుంచి వద్దాం. అక్కడ గీచిన లైన్ మీద నుంచి బాల్స్ ఎన్ని కుదిరితే అన్ని 2 గ్లాసుల్లో వేయమన్నా. చాలా మంది లైన్ క్రాస్ చేసేసారు, చాలా చాలా విచిత్రాలు జరిగాయి. కానీ మనం అవన్నీ ఎక్స్క్లూడ్ చేసి ఎవరు ఎక్కువ బాల్ చేశారు అనేది చూద్దాం. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా స్వాతి గారు ఏమీ వేయలేదు, గ్లాస్ బోర్లించారు. సో సాడ్ స్వాతి గారు. ఇక్కడ చూద్దాం. హీజ్ అ లెజెండ్. ఒక్క బాల్ మాత్రమే వేశారు. హో, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. 2 బాల్స్ వేశారు ఇక్కడ. మీరు చాలా వేసినట్టు కనబడ్డారు. అన్ని అక్కడ పడ్డా. ఎంతైనా ఈవిడ కూడా మళ్ళీ హీజ్ అ లెజెండ్. ఒకటే బాల్ వేశారు. సో ఇంత కష్టంగా జరిగిన ఈ కాంపిటీషన్ లో ఒక్క బాల్ తేడాతో 2 బాల్స్ వేసి గెలిచారు మీరు. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే మీ లక్ మీ చేతుల్లో. సో ఇప్పుడు మీ లక్ ఏంటంటే మీరు ఇక్కడొక నోటు ఇక్కడొక నోటు పెడతారు, అలా పెడుతూ పోతారు. ఈ టేబుల్ మీద పెట్టిన డబ్బులన్నీ నావి, ఈ టేబుల్ మీద పెట్టిన డబ్బులన్నీ మీవి. అయితే ఈ చివరిలో ఒక 500 రూపాయల నోటు ఉంది, అది ఏ టేబుల్ మీద అయితే వస్తుందో ఆ డబ్బులు మీవి. ఒకవేళ నా టేబుల్ మీద 500 నోటు వస్తే ఆ డబ్బులన్నీ నావి. ఇది ఎంత నచ్చిందో నాకు. ఫస్ట్ టైం నాకు కూడా డబ్బులు గెలుచుకునే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్యూట్ కాన్సెప్ట్. So, start with the... Yes. Here we go, music! హిప్
ఇప్పుడు 500 నోటు నాకు వచ్చిందో. ఇక్కడ ఎంత ఉందో ముందు లెక్కేద్దాం. ఇక్కడ 3500 ఉంది. డబ్బులు బాగా కౌంట్ చేస్తున్నారు. ఇంట్లో లెక్కలన్నీ మీరే చూసుకుంటారా? 3000. 3500. లక్ష్మీదేవి నన్ను వరించింది, 3000 రాజేశ్వరి గారిని వరించింది. కంగ్రాచులేషన్స్. రారా నువ్వు అమ్మ. ఎవరికో డబ్బులు వస్తే వాడికి డబ్బులు రాకపోయినా వాడు ఆనందం చూసారా? అందుకే అంటారు చిన్నపిల్లల మనసులో ఎలాంటి కల్మషాలు ఉండవని. అది కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి గారు, సూపర్. ఇదిగో డబ్బులు. ఎవరు డబ్బులు గెలుచుకోలేదో, ఎవరికి ఆడడానికి అవకాశం రాలేదో, వాళ్ళకు కూడా ఈక్వల్ గా అవకాశం కల్పించే ప్రయత్నం. సో మీరందరూ ఆడచ్చు. ఒక బలూన్ లో డబ్బులు ఉంటాయి, అవి మేము పాస్ చేస్తూ ఉంటాం. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగినప్పుడు ఆ బలూన్ ఎవరి చేతిలో అయితే ఆగుతుందో వాళ్ళకే ఆ డబ్బంతా. పిల్లలు కూడా ఆడచ్చు, కానీ మీరు టకటక పాస్ చేయాలి, మీ దగ్గరే ఉంచుకోకూడదు. లెట్స్ ప్లే. నేను ఇప్పుడు నీకు ఒక బలూన్ ఇస్తాను, అది నువ్వు అక్కడ నుంచి పాస్ చేయి, ఓకేనా? తీసుకెళ్ళు మ్యూజిక్ ప్లీజ్. ఒరే కోటేశ్వరరావు, నాన్న నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? మీ కొడుకు పేరేంటండి? సాయి సిరహన్ రెడ్డి. సాయి సిరహన్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. డాన్సులు కొంచెం ఆపి, నీకు డబ్బులు వచ్చాయి నాన్న, ఇవి పగలు కొట్టుకుని డబ్బు తీసుకో. ₹1000. బెలూన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం, ఆడుకుందాం. పిచ్చే కులుంగి కట్టి పూల చక్క వేసిన. ఇవాళ మొత్తం లక్ పిల్లల్ని వరిస్తోంది. దా నాన్న, నీ పేరేంటి? తేజ. తేజ, సరే బ్లాస్ట్ చేస్తావా? భయం భయమా? అయితే ఇచ్చే డబ్బులు నేను తీసుకుపోతా. ఏయ్ తేజ, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. ఆహా తేజ, నీకు ఎంత డబ్బులు వచ్చాయో తెలుసా?
900 rupees. Congratulations. Chalo, last balloon. All the very best music. మీ చేతిలో ఆగింది బలూన్. బులుగు సీర కట్టుకున్న యువతి బలూను రోజు గెలిచిందంట. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు గెలుచుకున్నారు ఈ రోజు. లాస్ట్ లక్కీ బలూన్ బ్లాస్ట్ చేయండి. లక్ష్మీదేవి మిమ్మల్ని వరించింది అక్షరాల 1200 రూపాయలు. కంగ్రాచులేషన్. చూసారు కదా, ఈ రోజు మన పండుగ చేసుకో జయనగర్ లో యంగ్ అండ్ యాక్టివ్ లేడీస్ తో చాలా సరదాగా సాగిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు డబ్బులు ఇచ్చేయడానికి నేను వచ్చేస్తాను. అంటే టేక్ కేర్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్.